మంచూన్ సినిమా, మంచూన్ మంచూన్ ఫుట్బాల్ గురించి చెప్పిండు. మంచూన్ సినిమా బాగుంది, సినిమా అయితే హైలైట్ ఉంది, బాగుంది బంపర్ సూపర్ సూపర్ సూపర్. డైరెక్షన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. త్రీ రోల్స్ ఉంది, బట్ కాకుండా 2 రోల్సే, నేమ్ ఒకటి, 2 రోల్స్ ఉంది అంతే. నేమ్ మీద జస్ట్ 3 రోల్స్ ఉంది, బట్ 2 క్యాండిడేట్స్. ఓవరాల్ స్టోరీ ఒక ఉమెన్కి ఒక మంచి ప్రియారిటీ ఇవ్వాలి సొసైటీలో, ఒక మూమెంట్కి, ఒక వ్యక్తిగతంగా కానీ, క్రీడాస్ఫూర్తి కానీ, ఇంకే విధంగానైనా మంచి ప్రియారిటీ ఇవ్వడం కోసం మంచి మూవీ, మంచి చాలా మంచి మూవీ. చాలా థ్యాంక్ యూ మూవీ. ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ని, సో నేను కూడా ఒక నేషనల్ ప్లేయర్, చూడగానే నాకు చాలా ఎమోషన్ అనిపించింది. చాలా అంటే చాలా లేడీస్కి కానీ ఇప్పుడు అంటే ఈ సమాజంలో ఏమైనా జరిగినా కానీ వాళ్ళు అయ్యో ఇంతేనా లైఫ్ అనుకుని కాకుండా దాన్ని ఓవర్కమ్ చేసేసి మళ్ళీ ఒక స్పోర్ట్స్ కానీ ఏ విధంగా అంటే మ్యారేజ్ తర్వాత కూడా దాంట్లో ప్లేయర్స్ వచ్చేసి వాళ్ళు ఒక లైఫ్లో సెట్ అయినందుకు చాలా మంచి మూవీ, చాలా ఇన్స్పిరేషన్ లేడీస్. మూవీలో హైలైట్ సీన్స్ ఏమున్నాయి మెయిన్? ఇంకా కష్టం అంటే ఫ్యామిలీ పరం కాకుండా కూడా ఒక స్పోర్ట్స్ అంటే ఒక ఏం ఉంటుంది, మ్యారేజ్ తర్వాత కూడా ఒక ఏం మీరు సాధించగలుగుతారు ఒక ఉమెన్కి? అంటే ఇంతకుముందులాగా పాతకాలంలో ఏంది ఉమెన్ అంటే మ్యారేజ్ అంటే ఓన్లీ ఇండ్లలో కాకుండా మ్యారేజ్ తర్వాత కూడా యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి చేశాక తను మళ్ళీ నేషనల్స్ టీమ్ ఆడేసి నేషనల్ ఛాంపియన్స్. సో చాలా బాగా నచ్చింది. అట్లీ బాధిస్తున్నాడు అన్న మూవీ. విజయ్ యాక్టింగ్ అయితే కేక, 2 క్యారెక్టర్స్ బాగుంది మూవీ, ఎక్సలెంట్ మూవీలో మస్తు ఉంది అన్న సినిమా. సెకండ్ హాఫ్ హైలైట్ తోపు సినిమా సూపర్ బాగుంది, బాగుంది పాయింట్ బాగుంది కానీ కరెక్ట్ తీయలేడు, గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేసిండు, బాగలేదు, న్యాచురల్గా తీయలేడు. చెక్ ద ఇండియా టైప్ తీద్దాం అనుకుంటే కానీ అది కాలేదు. నయనతార రోల్ ఏం లేదు, నార్మల్ అంతే, ఫిజియోథెరపీ లాగా తీసాడు, అందుకు ఏం లేదు. డైరెక్షన్ బాగుంది కానీ గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి, న్యాచురల్గా లేదు ఫుట్బాల్ అనేది, న్యాచురల్ గ్రాఫిక్స్ మొత్తం. ఎస్ఎస్ లేడీస్కి మంచి లైఫ్ ఉంటుంది, పెళ్ళిళ్ళు కాగానే అవన్నీ పొంగని ఏముండదు, వాళ్ళకు కూడా ఒక ఫ్యూచర్ ఉంటుంది, భర్తలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ఇంటికే పరిమితం కాదు వాళ్ళు, బయట కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండాలని. మెసేజ్ ఓరియంటెడ్ తీసిండు కానీ గ్రాఫిక్స్ బాగా యూజ్ చేసిండు. బోరింగ్ మొత్తం, అంటే కొత్తగా ఏం చూడలేదు అందులో, అంతా చూసింది పాత చింతకాయ పచ్చళ్ళనే ఉంది మొత్తం. ఓకే ఈ సినిమాలో బాగా చేసి చాలా బాగుంది, సినిమా బాగుంది, బాగుంది అట్లీస్ట్ బ్యాక్ బాగా చేసి హీరోగిని పక్కన కూడా బాగా చేసి బాగుంది, సూపర్ బిగేల్ సినిమా సూపర్ 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 బ్రో సూపర్ 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 సార్ ఒకరైనా బ్లాక్ బస్టర్ చాలా బాగున్నారా. లేడీస్కి చాలా మోటివేషన్ మూవీ ఇది, స్పోర్ట్స్ పర్సన్కి చాలా మోటివేషన్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్ సినిమానా, ఫెంటాస్టిక్ సినిమా, చాలా బాగుంది. ఫైనల్ బాయ్ బాగుంది, చాలా బాగుంది. జై తలపతి బస్సు సూపర్ హిట్ బాగుంది సార్, చాలా బాగుంది సినిమా, అందరు చూడొచ్చు సినిమా, చాలా బాగుంది, సూపర్ ఉంది. అన్నిటికీ ఈ సినిమానే ఇప్పుడు బాగుండేది, చాలా బాగుంది. అమ్మాయిలకు ఒక మెసేజ్, సో సండే సండే అబ్బాయిలు కానీ మ్యాచ్ ఆడతారు, అలాగే అమ్మాయిలు కూడా ఫుట్బాల్ కానీ ఏదైనా మ్యాచ్ కానీ అలాంటివి ఆడిదనుకో, ఎవరితో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇంకా బాగుంటారు, స్పోర్ట్ ఆడి ఇంకా మంచిగా ఉంటారు, అలాంటి మెసేజ్ మూవీ ఇది అంతే. 3 రోజులు లాస్ట్ రోజు బాగుంటుంది, లాస్ట్ సీన్ బాగుంటుంది, 3 రోజులు అంటే సెకండ్ బాగుంటుంది, సెకండ్ వాళ్ళ అబ్బాయిది కానీ వాళ్ళ నాన్నది ఇద్దరు సూపర్ ఉంటుంది. 3 ఏం లేదు, 2 రోల్స్ ఉన్నాయి ఇందులో, 3 ఏం లేదు, 2 రోల్స్ ఉంటుంది, కానీ వాళ్ళ నాన్నది సూపర్ బాగుంది యాక్చువల్లీ. బాగానే పర్లేదు. నెక్స్ట్ ఇంకొక ఆర్టిస్ట్ కూడా బాగా చేస్తుంది, ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ ఒక మూవీలో ఒక ఆట అనేది చాలా బాగాడింది, సూపర్. కొత్తగా ఉంది స్టోరీ అనేది, కొత్తగా ఉంది. దీనికి ఏంటంటే అమ్మాయిలకి ఒక స్పెషల్ ఇది, ఎందుకంటే అబ్బాయిలు అనేది ఇప్పుడు సండే అనగానే మ్యాచ్ వెళ్ళడానికి వెళ్తారు, నార్మల్గా అమ్మాయిలు కూడా అలాగే ఏదైనా గేమ్ ఆడేదనుకో మంచి పని అనేది నేర్చుకోగలుగుతారు, కానీ చెడు అనేది నెరవలేరు, బయట ఎవరితో తిరగలేరు, అలాంటి వల్ల చెడు ఆలోచన అనేది రాదు. అదే గేమ్ మీద కాంపిటీషన్ పెడితే గేమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, చెడు అనేది రాదు. సూపర్ మూవీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, లాస్ట్ గేమ్ ఇంకా సూపర్, క్లైమాక్స్లో ఇంకా బాగుంటుంది మూవీ, సూపర్.